హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈ మధ్యకాలంలో మన ఛానల్లో అన్నీ నాన్ వెజ్ ఐటమ్సే చాలా ఎక్కువైపోయాయి. అందుకే ఈరోజు ఒక ప్యూర్ వెజ్ హోటల్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడలో చాలా చాలా మంచి ప్యూర్ వెజ్ హోటల్స్ చాలా ఉన్నాయి. అయితే అందులో ఒకటే ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే రామా విలాస్. విజయవాడ రామా విలాస్ యజమాని దుర్గప్రసాద్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. అసలు ఈ రామా విలాస్ కథ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి దుర్గప్రసాద్ గారు, బాగున్నారా సార్? బాగున్నా సార్. రామా విలాస్ అసలు ఆ పేరులోనే ఒక ఏదో ఒక పాతకాలం హోటల్ విన్నట్టుంది. ఇక్కడికి వచ్చి చూస్తే కూడా అలాగే ఉంది. మొత్తం ట్రెడిషనల్ పద్ధతుల్లో మీరు ఓక పొయ్యి మీద వండడం, పాత కాలపు వంటలు ఇంకా వండడం. అసలు ఎప్పుడు పెట్టారు సార్ ఈ రామా విలాస్? ఇది మా నాన్నగారు స్టార్ట్ చేశారండి. మీ నాన్నగారి పేరు సార్? శ్రీరామూర్తి గారు. ఆయన వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా ఏమి అనుకోలే. రామా విలాస్ అని రాముడు అని కదా, రాముడు పేరు అని ఆయన పేరు కూడా రామూర్తి అని ఉంది కదా, అది కూడా కలిపి వచ్చేసిద్దని రామా విలాస్ అని పెట్టారు. 1979 40 సంవత్సరాలు అయ్యింది ఆయన పెట్టారు. 2000లో నాన్నగారు కాలం చేశారు. కొద్దిగా దాని కొద్దిగా ముందు నుంచే నేను ఆయనకి ఆరోగ్యం బాగోపోయింది కానించి నేనే వచ్చి చేస్తూ ఉన్నాను. ఇది ఆయన పేరు చెడగొట్టకుండా కొద్దిగా మధ్యతరగతి వాళ్ళకి శుచిగా రుచిగా భోజనం పెడదామని ఆలోచనతో ఇంకా ఆయన మరి ఒక్కటే మాట చెప్పారు ఆయన, మనకి డబ్బులు రాకపోయినా పర్లేదు, మన పేరు చెడకూడదు, పలానా బాగుంటుంది, పలానా హోటల్ బాగుంటుందని ఉండాలి అంతేగాని మన పేరు చెడకూడదని ఆయన ఒక్కటే మాట చెప్పారు. ఆయన మాట మేరకుండా అట్లానే ఇంతకాలం నడుపుతా వచ్చాం. ఇప్పటికి రామా విలాస్ అంటే అక్కడ ప్యూర్ వెజ్ ఇంకా కర్రీస్ చాలా బాగుంటాయి. పర్టికులర్గా మీ సాంబార్ గురించి అయితే చాలా మంది చెప్పారు, సాంబార్ అక్కడ టేస్ట్ ఎక్కడ దొరకస్తారు అంటారు. ఏం సార్ ఆ సాంబార్? ఏంటి సాంబార్ అంటే మేము ఓన్గా ప్రిపేర్ చేస్తాం. ఇంకా మసాలా వేపి గ్రైండ్ చేసి ఎప్పటికప్పుడు రెడీమేడ్గా చేయటం తప్పించి మనం ప్యాకెట్లు పౌడర్ యూజ్ చేయటం అదేమి ఉండదు. ఏ టేస్టింగ్ సాల్ట్లు అలాంటివి ఏమి వేయం అసలు దేంట్లో. ప్రజలకు ఆన్ చేసేది ఏమి వేయం, మన వరకు మన ట్రెడిషనల్గా మనకి ఉన్న దాంట్లో నీట్గా చేస్తే వరకే ఇది మన నుంచి. ఇక్కడే ఉందా సార్ ఇది? మొదటి నుంచి ఇది రాంగోపాల్ సత్తం ప్రెమిసెస్ అండి. ఇది అడ్రస్ ఎక్కడికి ఇక్కడికి రావాలంటే అడ్రస్ ఎట్లా? అది వెస్ట్ బుకింగ్ అని ఇది వరకు ఉండేది. అంటే జనాలు ఇటు తిరగట్లేదు. రైల్వే స్టేషన్ వెస్ట్ బుకింగ్ రాంగోపాల్ సత్రం అంటే ఫేమస్. అది ఆ సత్రం ప్రెమిసెస్. ఇది రైల్వే స్టేషన్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడికి అంటే ఈ ఎంప్లాయీస్ ఉంటారు కదా, రైల్వే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి భోజనం చేస్తూ ఉంటారు. ఆర్పీఎఫ్లు వస్తారు, టీసీలు వస్తారు. వెజ్ అంటే మన దగ్గరకు వస్తారు ఇటు. అందుకు మించి ఆ పేరు ఒకటి సంపాదించుకున్నాం, ఆస్తులు సంపాదించుకోపోయినా. అది అంతే, అది అక్కడే మాత్రం సంపాదించాం. ఏమి రకాలు ఉంటాయి సార్? అంటే ఎన్ని రకాల కర్రీస్ ఉంటాయి? అసలు ఏంటి మెనూ ఎలా ఉంటుంది? పెద్ద హెవీగా ఉండదు సార్ మెనూ అనేది. మామూలు ఇంట్లో తినేటకే పెడతాము. పప్పు కూర ఒకటి ఉంటుంది, ఎగురు కూర, పులుసు కూర, రోటి పచ్చడి, సాంబారు, రసం, పెరుగు, అప్పడం, అంతే. అందుకు మించి ఎక్స్ట్రా నేను ఫ్రైలు ఏం పెట్టాను. నేను అవి పెంచి బటన్ చేయడం తప్పించి ఏముండదు. రేటు పెంచి మనం పెట్టాలి. అవన్నీ చేయాలన్నా కూడా రేటు పెంచాలి, మనకు అవ్వదు. ఇది మధ్యతరగతి ప్రతి ఒక్కడు హాయిగా తింటాడు. 40 రూపాయలకే మినిమల్స్ ఇస్తాను. అందులో పప్పు ఇస్తా, కూర ఇస్తా, సాంబారు, పెరుగు, పచ్చడి అన్నీ ఒక ఐదు ఐటమ్స్ ఇస్తాం దాంట్లో 40 రూపాయలకే మినిమల్స్ అని. పంచేవాళ్ళు కూడా తీసుకెళ్ళి పంచుతారు. అయ్యే ఐటమ్స్ పేదలకు పంచేవాళ్ళు అందరూ పంచుతారు. లాక్డౌన్లో కూడా ఒక నెల రోజులు ఊరికే పంచాం. ఒక బస్తా బియ్యం మీరు బస్తా బియ్యం చేసి మాది రమణ మహర్షి సేవా సంఘం అని ఉంది, వాళ్ళ ద్వారా చేసాం. మాది బిజినెస్ కాకుండా రేట్లు ఎలా ఉన్నాయి? మామూలు ఫుల్ మిల్స్ తిన్నంతా 60 రూపాయలు. ఎంత భోజనం తిన్నా 60 రూపాయలు? భోజనం చేస్తే 60 రూపాయలు. అదే పార్సిల్ అయితే 65 రూపాయలు. అది 110 అయితే ఇద్దరికి వస్తుంది. 110 రూపాయలు పార్సిల్ ఇద్దరికి. అంతే మిల్స్ 40 రూపాయలు మినిమల్స్ అంతే అండి. విడిగా కూరలు అమ్ముతుంటారు? కూరలు అమ్ముతాం. 15 రూపాయలు సాంబార్ కోసం,
లేదంటే 10 రూపాయలు ఇచ్చినా కూడా పోసి పంపిస్తూ ఉంటాం. అది ఇంకా డబ్బులు సమస్య కాదు, డబ్బులు సమస్య కాదు, ముందు సేవ. అదే సేవ అనుకోండి, ఏదైనా అనుకోండి, ప్రెసెంట్ మాత్రం మనం చేసే విజయవాడ లాంటి సిటీలో అది 60 రూపాయలకి పోనీ సింగిల్ గా. అంటే ఇదంతా నా క్రెడిట్ ఏం కాదండి, ఆ సత్రం మహానుభావులు ఇచ్చారు అది తక్కువ. ఊకపోయి మేము చేస్తున్నాను, అది అందరూ సహకారాల వల్ల మనం చేయగలుగుతున్నాం. కానీ ఎక్కువ మనం అద్దెలు పెట్టుకొని మనం ఈ రేట్లకు ఇవ్వలేం. అందరూ మనకి అనుకూలంగా ఉంది కాబట్టి మనం ఈ రేట్ ఇవ్వగలుగుతున్నాం. అది అందరికీ నచ్చుతుంది. అది పార్సల్ సెక్షన్ ఎక్కువ ఉన్నట్టు ఉంది మీ దగ్గర? పార్సల్ ఎక్కువ పోతాయి, పార్సల్ ఎక్కువ. సిట్టింగ్ కూడా ఉంటుందండి? సిట్టింగ్ కూడా వస్తారు, కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ అంతా వెజ్ తినేవాళ్ళు తక్కువ, అంతా నాన్ వెజ్ తినేవాళ్ళు ఎక్కువ. నాన్ వెజ్ అంతా బిర్యానీలకి వీటికి అలవాటు పడిపోయారు బాగా. అదే మీకు కూడా ఎక్కువ ఛానల్లో కూడా బిర్యానీలు, అదే అదే చేపల పులుసులు అంటే బాబు నువ్వు వెజ్ మీల్స్ వెజ్ కర్రీస్ చూపించవా అని అడుగు, మీ దగ్గరికి వచ్చాను. అది దాని మూలంగా తినేవాళ్ళు కరువు అయిపోయారు, విశ్రీరం తినేవాళ్ళు కరువు అయిపోయారు. దాని మూలంగా ఏదో మనం ఫైట్ చేస్తున్నాం. ఎప్పటి నుంచో పెట్టాం కదా, ఇంకా దాన్ని వేడకుండా ఎవరు చెప్పినా కూడా ఏం ఒక గుడ్డు కూడా పెట్టను నేను. ఏమంటారు గుడ్డు పెట్టండి, ఆమ్లెట్ పెట్టండి, మనం అసలు ఏం లేదు. విజిటేరియన్ అంటే విజిటేరియన్ అంతే. ఎంతమంది వర్క్ చేస్తుంటారు సార్ మీ దగ్గర? అంతకుముందు అయితే 12 మంది 13 మంది చేసేవాళ్ళు, ఈ కరోనా ఎఫెక్ట్తో ఒక 7 గట్టిగా. అంతకు మించి ఏం లేదు, ఉపాధి కూడా కలిపి అంతే, అంతకు మించి ఏం లేదండి. అది ఉదయం సాయంత్రం ఉంటుందండి కేవలం? అంటే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఉదయం పూటే పెడుతున్నాం. కొన్ని రోజులు అయిన తర్వాత 2 పూట్లు ఉంటుంది. 2 పూట్లు ఉంటుంది, 2 పూట్లు. టైమింగ్స్ ఏంటి సార్? హోటల్ టైమింగ్స్ 12:00 తీస్తాం. ఉదయం 12 గంటల నుంచి 4 దాకా ఉంటుంది. అది సాయంత్రం అంటే 6:00 తీస్తాం, 10 దాకా ఉంటుంది. మీకు ఇంకా బ్రాంచ్లు ఏమైనా ఉన్నాయా సార్? మీకు అంటే ఈ చిన్నది ఒకటి కర్రీస్ పాయింట్ లాగా, మినీ మిల్స్ లాగా, ఆంజనేయ విలాస్ ఎదురుగా ఒకటి పెట్టాం. షణ్ముఖ అని పేరు మార్చాం. షణ్ముఖ అని హోటల్ పెట్టి అది ఆంజనేయ విలాస్ ఎదురుగానే ఉంటుంది, ఈ కాళేశ్వరరావు మార్కెట్ కాంప్లెక్స్లోనే. అక్కడ కూడా మినీ మిల్స్ ఎక్కువ పోతున్నాయి, 40 రూపీస్ అంటే అంతే ఇయర్ రేట్. అదే అక్కడ ఒక 10 మంది భోజనం చేయడానికి ఉంటుంది అవకాశం, ఎక్కువ లేదు. అది ఇంకా సరే అని అక్కడ పెట్టాం. ఈ రెండు ఉన్నంతలో చేసుకుని వెళ్ళిపోతారు ఎక్కువగా. ఏదో అది మంచి పేరుంది కదా అని అదే ఎక్కువ అమ్మేసుకుందాం అని? లేదండి, ఎక్కువ ప్రాఫిట్ తీసుకోకుండా మనం గడవడానికి గడిచిపోవడానికి అది వాళ్ళ జీవితాలు అంతేనండి. అదేనా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ విలాస్లో చాలా సింపుల్ మెనూ ఉంటుంది, కాస్ట్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. ఒకసారి మెనూలో ఏమున్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పప్పు, అట్లాగే ఒక ఫ్రై, ఒక కర్రీ, 2 రకాల పచ్చళ్ళు ఉన్నాయి, 1 ఆవకాయ, 2 మనకి ఎంతో ఇష్టమైన గోంగూర, అట్లాగే అప్పడం, రసం, సాంబార్, పెరుగు. రామ విలాస్లో మెనూ. కర్రీస్ అయితే చాలా యమ్మీగా ఉన్నాయి, చాలా రుచికరంగా ఉండేటట్టే లుక్ అయితే కనిపిస్తున్నాయి అన్నీ కూడా. కడుపు నిండా ఎంత కావాలంటే అంత తినొచ్చు, కేవలం 60 రూపాయల్లో మాత్రమే. అంటే చాలా తక్కువ కాస్టు ఐటమ్స్, ఆ కాస్ట్తో ఐటమ్స్ పోల్చుకుంటే మాత్రం ఎక్కువ ఐటమ్స్ అని చెప్పొచ్చు ఈజీగా. సరే ఎట్లా ఉన్నాయి టేస్ట్ అనేది చూద్దాం. పప్పుతో మొదలు పెడుతున్నాను నేను. ఆవకాయ కూడా కలుపుకుందాం. అప్పడము, పప్పు, పప్పులో ఆవకాయ కాంబినేషన్ చాలా బాగుంది. బంగాళాదుంప ఫ్రై కొంచెం ఫ్రైతో టేస్ట్ చేద్దాం. నైస్ ఫ్రై. గోంగూర పచ్చడి మర్చిపోయాను అసలు, ఫస్ట్ దాంతో తినవలసిందే. బా, గోంగూర పచ్చడి సూపర్.
క్యాప్సికమ్ మిల్లి మేకర్ కర్రీ, బాగుంది. కొత్త రకం టేస్ట్ చేశాను అంటే ఈ రకం టేస్టింగ్ ఎప్పుడు తినలేదన్నమాట. అట్లా ఉంది టేస్ట్, కొత్త టేస్ట్. రసం, సాంబారు, పెరుగు ఉన్నాయి. కొంచెం టేస్ట్ చేద్దాం అవి కూడా. రసం చాలా డిఫరెంట్గా ఉంది. టమాటా ముక్కలు, కొత్తిమీర, అట్లాగే ఎస్పెషల్లీ కొబ్బరి కోరు వేస్తున్నారు వీళ్ళ రసంలో. చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది. బా రసం తింటే తినరు, తాగేస్తారనమాట. ఆ రేంజ్లో ఉంది. సాంబార్, అప్పడం. రామవిలాస్ అనగానే రామవిలాస్కి వెళ్తే అస్సలు మిస్ అవ్వద్దని చెప్పిన ఐటెం ఏదైనా ఉంది అంటే అది సాంబార్. నిజంగానే అందరూ చెప్తున్నట్టుగానే ఇక్కడ సాంబారు చాలా చాలా రుచికరంగా ఉంది. ఈ మధ్యకాలంలో అన్ని నాన్ వెజ్ షూట్లు ఎక్కువైపోవడంతో చాలా రోజుల తర్వాత వెజ్ తింటుంటే అబ్బా ఏదో ఒక పెళ్లి భోజనం, విందు భోజనం తింటున్నట్టు అనిపిస్తుంది నాకు. గత 7 సంవత్సరాల నుంచి హోటల్కి మాకు బంధం అండి. లేని వాళ్ళ కాళ్ళకి మేము భోజనాలు పంచుతూ ఉంటాను. ప్రతి వారం వచ్చి బాబాగారి పేరు మీద భోజనాలు కట్టించుకొని ముసలివాళ్ళు ఎగలేని వాళ్ళకి పంచుతూ ఉంటాను. కానీ ఇక్కడ హోటల్ పరిస్థితి ఏంటంటే చాలా శుభ్రంగా చేస్తారండి. సామాన్యులకు అందుబాటులో ఉంటుందండి. ఈ ప్రయాణికులు వెళ్ళే వాళ్ళకి బాగా వేడివేడిగా పెట్టడం కానీ అన్ని రకాలుగా తక్కువ రేట్లో అన్ని రకాలుగా శుభ్రమైన భోజనం పెడుతున్నారండి. చాలా సంతోషంగా ఉంది మాకు. మంచి కమ్మగా ఉంది. కొంచెం గోంగూర పచ్చడి, అట్లాగే ఆవకాయ నంచుకుని తింటే పెరుగులో చాలా చాలా బాగుంటుంది. బాబా వంద రకాల కూరలు పెట్టి వదిలేసే కంటే ఇట్లా ఒక 6-7 రకాలు అది కూరలు అయితే అవ్వచ్చు, ఫ్రై, సాంబారు, అట్లాగే అప్పడం, ఇట్లా ఇన్ని సింపుల్గా పెట్టుకుని కడుపు నిండా తింటే ఆ కిక్కే వేరప్ప. నిజంగా రామవిలాస్లో మీల్స్ అదిరిపోయాయి. నిజంగానే ఆ పేరుకు తగ్గట్టుగా విలాస్ అంటే విలాసవంతంగా తిన్నట్టుగా అనిపించింది నాకు. అంటే చిన్న హోటలే అయినప్పటికీ, చిన్న మెనూ అయినప్పటికీ చాలా విలాసవంతంగా, చాలా కంఫర్ట్గా, అంటే ఎక్కువ అయిపోలేదు. ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఎక్కువ అది మనకి తక్కువ కావాలంటే తక్కువ తినొచ్చు. సరిపోలేదు మనకి అనుకుంటే ఇంకా ఎక్కువ తినొచ్చు. ఎంత తిన్నా 60 రూపాయలు మాత్రమే. శుభ్రంగా అన్ని కర్రీలు మళ్ళీ కావాలంటే మళ్ళీ మళ్ళీ అడిగి వేయించుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. అప్పడం కూడా ఇస్తున్నారు. అప్పడం చాలా చోట్ల మానేశారు. కానీ కొన్ని చోట్ల ఇట్లాంటి పాతకాలపు హోటల్లో ఇప్పటికీ అప్పడాన్ని అట్లా అందిస్తున్నారు. అప్పడంతో భోజనం చేస్తే అసలు ఆ పాత రోజులన్నీ గుర్తొస్తాయి. అసలు ఓవరాల్గా రామవిలాస్లో భోజనం అదిరిపోయింది. ఇది విజయవాడలోని వించిపేటలో ఉన్న రామవిలాస్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.